ఉత్తరాఖండ్ లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. హరిద్వార్ లో గంగా నది ఉప్పొంగింది. గంగా నదిలో కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఇళ్ల ముందు పార్క్ చేసిన కార్లు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. వరదల కారణంగా పలు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. సంయమ బరతే ఔర్ నహానే మే జో హై నది కే అందర్ నా ఘుసే. ఆప్కో దుబారా సే బతాయా జా రహా హై బర్సాత్ కా పానీ కా బహావ్ బహుత్ తేజ్ హై. లోగో కో సూచిత్ కియా జాతా హై కి బర్సాత్ కి నది కా జల్ స్తర్ బఢ్ గయా హై. ఇస్లియే జల్ స్తర్ సే దూర్ రహే ఔర్ నది కే కినారే సే దూర్ రహే. నహాతే సమయ ధ్యాన్ రఖే. పానీ కా బహావ్ కభీ భీ తేజ్ హో సక్తా హై. ఇస్లియే సమయ సంయమ బరతే ఔర్ నహానే మే జో హై నది కే అందర్ నా ఘుసే. ఆప్కో దుబారా సే బతాయా. ఉత్తరప్రదేశ్ లోని మధురలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపించాయి. బైక్లు కార్లు వరద నీటిలో మునిగిపోయాయి. రైల్వే ట్రాక్లపై కూడా వర్షపు నీరు చేరింది. దీంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉత్తరాఖండ్ లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. హరిద్వార్ లో గంగా నది ఉప్పొంగింది. గంగా నదిలో కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఇళ్ల ముందు పార్క్ చేసిన కార్లు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. వరదల కారణంగా పలు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. అటు ఉత్తరప్రదేశ్లోని మధురలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపించాయి. బైక్లు కార్లు వరద నీటిలో మునిగిపోయాయి. రైల్వే ట్రాక్లపై కూడా వర్షపు నీరు చేరింది. దీంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉత్తరాఖండ్ లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. హరిద్వార్ లో గంగా నది ఉప్పొంగింది. గంగా నదిలో కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి. ఆ విజువల్స్ కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఇళ్ల ముందు పార్క్ చేసిన కార్లు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. వరదల కారణంగా పలు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. అటు ఉత్తరప్రదేశ్లోని మధురలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపించాయి. బైక్లు కార్లు వరద నీటిలో మునిగిపోయాయి. రైల్వే ట్రాక్లపై కూడా వర్షపు నీరు చేరింది. దీంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.